Hello guys, welcome back to our channel. Today's video lo fantastic, superb, mind blowing, unbelievable. So, ఇలా అనిపించే కొన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో కొన్ని వింటే అబ్బా వీటికి ఖచ్చితంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలనిపిస్తుంది. అండ్ కొన్నిటిని వింటే రికార్డ్ కోసం ఏదైనా చేస్తారా దుర్మార్గులారా అనిపిస్తుంది. అండ్ కొన్ని వాటిల గురించి వింటే ఇవేంటి ఎంత ఈజీగా ఉన్న వీటికి ఎవడరా రికార్డ్స్ ఇచ్చారు అనిపిస్తుంది. సో అసలు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంపాదించడం అంత కష్టమా? యాక్చువల్గా అదేమీ కష్టం కాదు, బట్ ద థింగ్ ఈజ్ మనం తీసుకున్న టాపిక్కే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నెల రోజులు టాయిలెట్ పోసుకోకుండా ఒక రికార్డ్ సాధించాలంటే అది చాలా కష్టం. అదే ఒక నెల రోజులు స్నానం చేయకుండా రికార్డ్ సాధించాలంటే ఏముంది, మా ఫ్రెండ్ పూరిగల్ల సెండ్ కొట్టుకుని ఒక నెల రోజులు మేనేజ్ చేసేయచ్చు. బట్ నెల రోజులు టాయిలెట్కి వెళ్లకుండా ఉండాలంటే అది ఇంపాసిబుల్ కదా. సో మనం తీసుకున్న టాపిక్ బట్టే దాని డిఫికల్టీ అనేది ఉంటుంది. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, అదేంటంటే వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. నెంబర్ 1, వీని చూశారు కదా, ఏంటి బ్రో అతని హెడ్ పై నుంచి ఏదో సోంపాపులు ఎలాడుతుందని మీరు అనుకోవచ్చు. బట్ అది సోంపాపుడు కాదు, అతను ఒక ముళ్ళపంది. యాక్చువల్గా అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం కోసం అతని హెడ్ పైన 2188 స్పైన్స్ని ఇన్సర్ట్ చేయించుకున్నాడు. అంటే 2188 ముళ్ళుని అతని హెడ్ పైన ఇన్సర్ట్ చేయించుకున్నాడు జస్ట్ వరల్డ్ రికార్డ్ కోసం. అంటే ఒక వరల్డ్ రికార్డ్ కోసం అలాంటివి చేసేస్తావు భయ్యా, రేపు పొద్దున కాపురం చేయాలంటే ఎలా చేస్తావు అంటే గుచ్చుకుంటావు కదా. నెంబర్ 2, ఈ వరల్డ్ రికార్డ్ చాలా ఈజీగా అనిపిస్తుంది, బట్ ఇది కొంచెం ఇంపాసిబుల్ అని చెప్పాలి. సో ఈ వీడియోలో అతను ఎదుటి వాడిని గుద్దుతున్నాడు కదా చాలా స్లోగా. యాక్చువల్గా అతను అంత స్లోగా ఏమి గుద్దట్లేదు, దాన్ని స్లో మోషన్ కెమెరాలో క్యాప్చర్ చేశారు. బట్ అతను నిమిషానికి 322 సార్లు గుద్దాడు, అంటే ఒక్క సెకండ్కి 5 సార్లు అనమాట, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్. నెంబర్ 3, మీరు ఎప్పుడైనా ఒక రూబిక్స్ క్యూబ్ని కంప్లీట్గా సాల్వ్ చేశారా? నేనైతే ఇప్పటిదాకా సాల్వ్ చేయలేదు. అండ్ చిన్నప్పటి నుంచి చాలా కొన్నాను, కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా సాల్వ్ చేయలేదు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయిని చూశారు కదా, ఇతను ఒకేసారి 3 రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేస్తాడు. అంటే ఒకటి ఒక చేత్తోనూ, అండ్ ఇంకొకటి ఇంకొక చేత్తో, అండ్ 3వది అతని కాల్తో సాల్వ్ చేస్తాడు. ఇది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అండ్ అతని పేరు ఆధర్వా. యాక్చువల్గా ఈ 3 క్యూబ్స్ని సాల్వ్ చేయడానికి అతనికి ఎంత టైం పట్టింది అనుకుంటున్నారు? ఎంత టైం పడుతుందో, గంట పట్టి ఉంటుంది అనుకుంటున్నారు కదా. బట్ అంత టైం పడితే వరల్డ్ రికార్డ్ ఎవరు భయ్యా. సో అతనికి 1:30 మాత్రమే పట్టింది, అంటే 1:30 మాత్రమే. నెంబర్ 4, మీ ముక్కు పైన మీరు ఎంత వెయిట్ నాపగలరు? యాక్చువల్గా ఒక 1 లీటర్ థమ్స్అప్ బాటిల్ నాపగలరా? మేబీ. ఒక 2 లీటర్స్ థమ్స్అప్ బాటిల్ మేబీ ఆపగలరు. బట్ ఒక తాడి చెట్టు నాపగలరా? అంటే ఒక తాడి చెట్టు అంత పొడుగున్న కర్ణి మీ ముక్కు పైన నిలబెట్టగలరా? అది ఇంపాసిబుల్ కదా. కానీ ఈ వీడియో చూడండి, ఇతని పేరు అశ్రీన్ ఫర్మాన్. సో ఇతను అతని ముక్కు పైన 52 అడుగులు ఉన్న ఒక కర్ర నిలబెట్టాడు. అది కూడా సన్నమైంది ఏమి కాదు, బాగా లావుది. బట్ దానికి గాను అతనికి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా దక్కింది. కానీ ముక్కుతో ఇలాంటి డేంజర్ స్టంట్స్ చేయకు భయ్యా, ఎందుకంటే ముక్కు పగిలిపోతే ఊపిరి పీల్చుకోవడం కష్టం, తర్వాత పోతాం. నెంబర్ 5, మీ ముక్కులో బాగా దురద వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం, చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో లేదో చూసుకుని కాసేపు గోక్కుంటారు రైటే. బట్ బాగా దురద వస్తుందని చెప్పేసి మీ ముక్కులో మేకలు దగ్గొట్టేసుకోరు కదా. బట్ ఈ వరల్డ్ రికార్డ్ చూడండి, ఇతని రికార్డ్ ఏంటంటే అతను అతని ముక్కులో ఒకేసారి 15 మేకలను పెట్టుకుని తీసుకున్నాడు. అంటే 15 మేకల్ని లోపలికి దగ్గొట్టుకుని మళ్ళీ వెంటనే బయటికి తీసేసుకున్నాడు. ఇది ఒక రికార్డ్. యాక్చువల్గా ఇది ఒక రికార్డ్ ఏంట్రా, ఒకవేళ లోపలికి గుచ్చిపోయి నువ్వు చచ్చిపోతే. సరే, ఇప్పటిదాకా మనం కొంచెం కష్టంగా ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గురించే తెలుసుకుందాం. ఇప్పుడు బాగా ఈజీ, అంటే వీటికి ఎవరు అసలు రికార్డ్స్ ఇచ్చాడు అన్న వాటి గురించి మనం తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. నెంబర్ 1, మీకు బెలూన్స్ని ఎయిర్లో బ్యాలెన్స్ చేయడం వచ్చా? అంటే ఇలాగా. సో ఇలా చేస్తే మీరు ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సాధించగలరు. నెదర్లాండ్కి చెందిన అభినవ్ ట్యాంగ్మ్యాన్ అనే వ్యక్తి ఒకేసారి 3 బెలూన్స్ని 39 నిమిషాల పాటు గాల్లో బ్యాలెన్స్ చేసి ఒక రికార్డ్ని సాధించాడు. అంటే ఇది బాగా ఈజీ, మీరు కనుక ఒక 40 నిమిషాలు అలా బ్యాలెన్స్ చేస్తే ఆ రికార్డ్ మీకు వచ్చేస్తుంది. నెంబర్ 2, ద హోల్డింగ్ కప్స్ రికార్డ్. సో ఈ రికార్డులో ఏం చేయనక్కర్లేదు, జస్ట్ మనం మన చేతిలో కొన్ని కప్స్ని పట్టుకోవాలి. అంటే తక్కువేం కాదు, బాగా ఎక్కువ. ఇప్పటిదాకా ఉన్న రికార్డ్ ఎంత అంటే 21 కప్పులు. బట్ మనం 22 కప్పుల్ని ఒకేసారి పట్టుకోగలిగితే ఆ రికార్డును మనం బ్రేక్ చేసేయగలం. నెంబర్ 3, ద స్పిన్నర్ రికార్డ్. సో మీకు ఫిడ్జెట్ స్పిన్నర్ తెలుసుగా, అంటే మనం చేతిలో తిప్పి ఇది వరకు ఆడుకునే వాళ్ళం కదా. సో ఆ స్పిన్నర్స్ని బాగా తిరుగుతున్నప్పుడు ఒకదానిపైన ఒకటి నిలబెట్టి ఒక టవర్లా చేస్తే ఒక రికార్డ్ని మీరు సాధించవచ్చు. ఇప్పటిదాకా 10 స్పిన్నర్స్తో టవర్ కట్టారు, మీరు కనుక 11వ స్పిన్నర్తో టవర్ కడితే ఆ రికార్డ్ మీదే. నెంబర్ 4, ద సాఫ్ట్ టాయ్స్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్లో ఏమి లేదు, జస్ట్ మన ముందు ఒక బుట్ట పెడతారు, మనకే కొన్ని టాయ్స్ ఇస్తారు. ఆ టాయ్స్ని మనం కరెక్ట్గా ఆ బుట్టలో 10 సార్లు 10 పడినట్టు వేస్తే రికార్డు మందే. సో ఇప్పటిదాకా 10 వేశారు కాబట్టి మనం 11 వేస్తే రికార్డు మందే అన్నమాట.
నెంబర్ 5 ద స్టిక్కీ నోట్స్ రికార్డ్. సో ఈ రికార్డ్లో మనం ఏం చేయనవసరం లేదు, జస్ట్ మన ముఖానికి కొన్ని స్టిక్కీ నోట్స్ని అంటించుకుంటే చాలు. సో ఇప్పటిదాకా ఉన్న రికార్డ్ ఎన్ని నోట్స్ అంటే 38. సో మనం 39 నోట్స్ని కనుక మన ఫేస్ పైన అంటించుకుంటే ఆ రికార్డ్ని మనం బ్రేక్ చేసేయచ్చు. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే గైస్. రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీట్ అవుతాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఫ్యామిలీ.